హలో అండి, కాలీఫ్లవర్తో పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు మొదటగా కావాల్సినవి కాలీఫ్లవర్, ఆయిల్, పోపు గింజలు, ఇంగువ, మెంతి పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, హాఫ్ నిమ్మకాయ, పసుపు. ఇప్పుడు మూకుల్లో 3 గంటల నూనె వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి అవి బాగా దోరగా వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గోలుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ నూనె మనకి చల్లారాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి తీసాను, ఎందుకంటే పురుగులు ఉంటాయి కాబట్టి. వేడి నీళ్ళలో తీసి ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆయిల్ వేడి చేసి గోలించాలండి. గోలించుకొని కలర్ చేంజ్ అయ్యాక ఒక గిన్నెలో తీసుకోవాలి. వాటర్ ఉంటుంది కాబట్టి మన పచ్చడి తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది, అందుకోసమని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యిందండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఇలాగే మిగిలినవన్నిటిని కూడా గోలించుకుందామండి. ఈలోపు మనకి ఇక్కడ ఆయిల్ చల్లారింది కాబట్టి కొద్దిగా పసుపు, మెంతి పిండి, కారం, 1/6 స్పూన్ల కారం వేస్తున్నాను, ఉప్పు, ఉప్పు చూసి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ బాగా కొలింది. తీసి ఒక పక్కన గిన్నెలో పెట్టాం. క్యాలీఫ్లవర్ కొలిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా చల్లారాలి కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. మన క్యాలీఫ్లవర్ చల్లారింది. ఇంతకుముందు కలిపిన మిశ్రమాన్ని క్యాలీఫ్లవర్లో వేసి బాగా కలపాలి. కొద్దిగా నిమ్మరసం పిండాలి.
హిమరసం ఎప్పుడైనా కానీ చల్లారాకే తినాలి, లేదంటే మనకి చేదు రుచి కొడుతుంది. చూసారు కదా క్యాలీఫ్లవర్ పచ్చడి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.